हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल स्मार्ट दिव्या। मैं वीडियो नवरात्रि स्पेशल रेसीपी का कदंबम ने एला प्रिपेर चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। तुम्मिदि रोजुल्लो एदैना ओक रोजु अम्मवारिकि ई प्रसादम अनेदि वंडि पेडिते चाला मंचिदि अनि अंटारु। मीरु कूडा इंट्लो ट्रई चेयंडि, अम्मवारिकि नैवेद्यंगा पेट्टंडि। वीडियोनि लाइक् चेयडं मर्चिपोकंडि। ముందుగా స్టవ్ పైన ఏదైనా పాన్ ని పెట్టుకొని పాన్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం। నెయ్యి అనేది మంచిగా వేడయ్యాక ఒక కప్పు బంగాళ దుంపలు, ఒక కప్పు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్, బీన్స్ క్యారెట్ కలిపి ఒక కప్పు వరకు తీసుకోవాలి। ఒక ములంకాడని పైన పుట్టు తీసి వేసుకోవాలి। అలాగే ఒక కప్పు వరకు క్యాప్సికం ముక్కలు, ఒక కప్పు వరకు దోసకాయ ముక్కలు, హాఫ్ కప్పు వరకు చిక్కుడుకాయలు, అలాగే ఒక కప్పు వరకు ఆనపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం। లాస్ట్ లో రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని కాస్త పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి। ఇప్పుడంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు నగ్గించుకుందాం। ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల వరకు ఉడికించుకుందాం। ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 50% వరకు కుక్ అయిపోయి ఉంటాయి। ఈ స్టేజ్ లో ఒక 25 గ్రాముల చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకొని 30 నిమిషస్ నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుందాం। అలాగే నానబెట్టుకున్న 1/2 కప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుందాం। లాస్ట్ లో 3 కప్స్ వరకు రైస్ ని కూడా యాడ్ చేసుకుందాం। ఇది కూడా 30 నిమిషస్ ముందే నానబెట్టుకోవాలి। పప్పు రైస్ కలిపి ఎంత క్వాంటిటీ అయితే ఉంటుంది దాని డబుల్ క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 9 కప్స్ దగ్గర 11 కప్స్ ని వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ అలాగే లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం। 10 నిమిషస్ అయ్యాక ఇప్పుడు పులుసులో ఉడికించుకుంటున్న వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి। ఇక్కడ రైస్ కూడా మనకి మంచిగా ఉడికిపోయి రెడీగా ఉంది। ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే కదంబం అనేది మనకి మంచి టేస్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఈ రైస్ లోకి ఉడికించుకుంటున్న ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం। ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్నాక కళాయిలో కొంచెం పులుసు అనేది ఉండిపోతుంది, అది కూడా వేస్ట్ చేయకుండా 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసి అది కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు అంతా కూడా మిక్స్ అయ్యే వరకు 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి। అంతా కూడా మిక్స్ అయ్యాక మన కదంబం టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం। అలాగే రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఇంచుల వరకు దంచి పెట్టుకున్న అల్లం, అలాగే కాస్త కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకొని కాస్త వేగించుకొని లాస్ట్ లో కొంచెం హింగ పౌడర్ వేసుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పోపును అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న కదంబం రైస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। అంతే ఫ్రెండ్స్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి।
ఈ రెసిపీ అనేది మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి।